హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం ఐపీ సెకండ్ ఇయర్ బాటనీ స్టూడెంట్స్ కోసం చాలా ఇంపార్టెంట్ సెషన్ అవబోతుంది. ఎందుకంటే దీంట్లో మనం ఐపీ సెకండ్ ఇయర్ బాటనీలో షోర్ షార్ట్ గా ఏదైతే 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయో ఫర్ ఇయర్ ఐపీ 2024 కోసం స్పెషల్ గా నేను ఎక్కువ సెషన్ డిజైన్ చేశాను. సో మీరు ఒక ఐపీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయి ఉండి మీరు బాటనీ జాలజీ చదువుతున్నారంటే బాటనీలోని ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం, వీటిని అస్సలు మీరు మిస్ అవ్వకూడదు. ఇవి మాత్రం చదువుకొని వెళ్ళండి అని నేను అన్ను, కాకపోతే ఇవి మాత్రం మీరు మిస్ అవ్వకూడదు అని నేను అంటాను. ఎందుకంటే ఈ ఈ క్వశ్చన్స్ మాత్రం ప్రతి ఇయర్ గత 7 to 8 ఇయర్స్ నుంచి, 7 ఏళ్ల నుంచి రిపీట్ అవుతున్నాయి. సో అందుకే మనం వదలకుండా ఈ క్వశ్చన్స్ మాత్రం గట్టిగా చదవాలి. ఈ క్వశ్చన్స్ మాత్రం మీరు అస్సలు వదలకుండా గట్టిగా చదవాల్సిందే. ఓకే, సో అందుకే గెట్ రెడీ, సెషన్ అంతా ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఇంకా నోట్స్ అనేవి మీకు త్వరగా టెలిగ్రామ్ లో ఇంకా ఈ సెషన్ డిస్క్రిప్షన్ లో కామెంట్స్ లో దొరికిపోతాయి. ఓకే ఫైన్, సరే. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్ నుంచి. సో ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్ లో వచ్చేసి మీకు మెయిన్ గా 4 టైప్స్ ఆఫ్ 4 క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ప్లాస్మోలైసిస్ గురించి, వాట్ ఇస్ మెంట్ బై ప్లాస్మోలైసిస్, హౌ ఇస్ ఇట్ ప్రాక్టికలీ యూస్ఫుల్ టు అస్. మనకి ప్లాస్మోలైసిస్ వల్ల యూస్ఫుల్ ఏముందండి? నార్మల్ గా ప్లాస్మోలైసిస్ అంటే వాటర్ అంతా డ్రైన్ అయిపోవడం అనమాట. సో దాని వల్ల మనకి ఏం యూస్ఫుల్నెస్ ఉంది? దాని తర్వాత ట్రాన్స్పిరేషన్ ఇస్ ద నెసెసరీ ఈవిల్. ట్రాన్స్పిరేషన్ అవ్వాలి, కాకపోతే ఎంత నెసెసరీ అయినా దీని వల్ల మనకు ప్లాంట్స్ కి వాటర్ లాస్ అవుతుంది. కాకపోతే ఫోటోసిన్సిస్ కి ఫ్రెష్ వాటర్ రావాలన్నా, అసెంట్ ఆఫ్ సాప్ జరగాలన్నా, మోల్డ్ అన్ని నీళ్లు మినరల్స్ సాయిల్ నుంచి ప్లాంట్ లోకి రావాలన్నా, వీటన్నిటికీ ట్రాన్స్పిరేషన్ అవసరం అని మీరు చెప్పుకుంటూ వెళ్తారు. అదో క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారు. అన్నిటికన్నా ఇదే క్వశ్చన్ అడిగారు, 6 టైమ్స్ అడిగారు గత 7-8 సంవత్సరాల్లో. 6 టైమ్స్ ఇదే క్వశ్చన్ అడిగారు. డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాటర్ పొటెన్షియల్. ఓకే, వాటర్ పొటెన్షియల్ గురించి క్వశ్చన్ వస్తుంది. ఇంకా హౌ డస్ ద అసెంట్ ఆఫ్ సాప్ ఒక్కరి టాల్ ట్రీస్, పొడుగు చెట్లలో అసెంట్ ఆఫ్ సాప్ ఎలా జరుగుతుంది, ఒకసారి అడిగారు. మిగతా క్వశ్చన్స్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్మోలైసిస్ వల్ల మనకి ఏంటి యూస్ఫుల్నెస్ అంటే, ఓకే, ఆస్మోసిస్ లో ఇది ఒక వైటల్ ప్రాసెస్. ఓకే, పర్మియబిలిటీ ఆఫ్ సెల్ వాల్ చూపిస్తుంది. ఒక పర్టికులర్ సెల్ లివింగ్ ఆ డెడ్ ఆ తెలుసుకోవడానికి మనం ప్లాస్మోలైసిస్, డెడ్ సెల్ అయితే ప్లాస్మోలైసిస్ జరగదు, లివింగ్ సెల్ అయితే, డెడ్ సెల్ అయితే ఇంబైబిషన్ జరుగుతుంది అంతే. కానీ లివింగ్ సెల్ లోనే మనకి ప్లాస్మోలైసిస్ జరుగుతుంది. సో అది ఇవన్నీ అప్లికేషన్స్ మీరు మెన్షన్ చేస్తారు. రెండోది వచ్చేసి ట్రాన్స్పిరేషన్ వల్ల అసెంట్ ఆఫ్ సాప్ జరుగుతుంది, కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది, ఫోటోసిన్సిస్ కి వాటర్ ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, వాటర్ లాస్ అవుతుంది, ఎక్సెసివ్ వాటర్ లాస్ అవుతుంది. ఓకే, అది అనమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ గా మనం మాట్లాడుకోవాలి. దాని తర్వాత వచ్చేసి వాటర్ పొటెన్షియల్ అంటే ఏమిటి, కాన్స్టెంట్ టెంపరేచర్ కి ప్రెషర్ లోని, ఓకే, ఫ్రీ ఎనర్జీ డిఫరెన్స్ ఏదైతే ఉన్నదో వాటర్ ఇన్ ద సిస్టమ్ లో, దాన్ని మనం వాటర్ పొటెన్షియల్ అంటాం. వాటర్ పొటెన్షియల్ యాక్చువల్ గా టెంపరేచర్ ఇంకా ప్రెషర్ రెండు కాన్స్టెంట్ గా చూసుకున్నట్లయితే ప్యూర్ వాటర్ పొటెన్షియల్ 1 ఉంటుంది, మరి ప్యూర్ వాటర్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది కదా. సో అది అనమాట. సో బేసిక్ గా ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటారు, ద వాల్యూ ఆఫ్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ 0, దట్ ఈస్ అట్మాస్ఫరిక్ ప్రెషర్ లోని ప్యూర్ వాటర్ మనకి చూసుకున్నట్లయితే వాటర్ పొటెన్షియల్ 0 ఉంటుంది. ఇవన్నీ మీరు మెన్షన్ చేస్తారు. దీని తర్వాత మనం ఎంజైమ్స్ చాప్టర్ కి వచ్చేద్దాం. ఎంజైమ్స్ లోకి వచ్చేసి మీకు బేసిక్ గా వాట్ రైట్ బ్రీఫ్లీ అబౌట్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్. ఎంజైమ్ ఇన్హిబిటర్స్ గురించి మీరు రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్ ఇది ఒకటి ఉంటుంది. మూడోది వచ్చేసరికి కో ఫ్యాక్టర్స్ గురించి, ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఇంకా కో ఫ్యాక్టర్స్. ఈ రెండు క్వశ్చన్స్ షోర్ షార్ట్, చాలా ఇంపార్టెంట్ ఈ రెండు క్వశ్చన్స్. ఎంజైమ్ యాక్షన్స్ ఒకసారి రెండు సార్లు అడిగారు కాబట్టి, కాకపోతే ఈ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఇంకా కో ఫ్యాక్టర్స్ అయితే లాస్ట్ ఇయర్ అదే అడిగారు, అది అనమాట. సో ఎంజైమ్ ఇన్హిబిటర్స్ చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఉన్నాయి. ఒకటి కాంపిటేటివ్, ఇంకోటి నాన్ కాంపిటేటివ్, ఇంకోటి ఫీడ్బ్యాక్ మెకానిజం. మూడు టైప్స్ ఉన్నాయి. సో ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం ఇవన్నింటిని మీరు చిన్న చిన్న డయాగ్రామ్స్ వేసుకునే చూపించవచ్చు. కాంపిటేటివ్ అయితే ఏదైతే యాక్టివ్ సైట్ లో, యాక్టివ్ సైట్ ఏదైతే ఉన్నదో ఎంజైమ్ తో, దానికోసం సబ్స్ట్రేట్ తో పాటు కాంపీట్ చేస్తుంది. నాన్ కాంపిటేటివ్ అయితే యాక్టివ్ సైట్ వచ్చేసి వేరే ఎక్కడో వెళ్ళి అటాచ్ అవుతుంది. బయోకెమికల్ డిస్ట్రిబ్యూషన్ మాలిక్ ఏదైతే ఎంజైమ్ ఉన్నదో దాని స్ట్రక్చర్ మారిపోతుంది, దాని వల్ల అవ్వదు. థర్డ్ వచ్చేసి ఫీడ్బ్యాక్ మెకానిజం అయితే ఏదైతే ప్రోడక్ట్ ఫామ్ అవుతున్నదో తిరిగి వచ్చి అదే ఎంజైమ్ ని ఆపేస్తుంది అనమాట, ఇన్హిబిట్ చేస్తుంది. సో దిస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్. కో ఫ్యాక్టర్ లో వచ్చేసి మనకి మూడు టైప్స్ ఆఫ్ కో ఫ్యాక్టర్స్ వస్తాయి. ఒకటి ప్రాస్థెటిక్ గ్రూప్, ఇంకోటి కో ఎంజైమ్స్, ఇంకోటి మెటల్ అయాన్స్. మూడింటివి ఎగ్జాంపుల్స్ తో పాటు మీరు రాసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి మినరల్ న్యూట్రిషన్. మినరల్ న్యూట్రిషన్ ఏదైతే ఉన్నదో, మినరల్ న్యూట్రిషన్ చూసుకున్నట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ మనకు వచ్చేసి ఓకే నైట్రోజన్ సైకిల్ ఏదైతే ఉన్నదో, దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దీంతో సంబంధించి రిలవెంట్ ఎగ్జాంపుల్స్ ఏమి తీయాలో మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇదొకటి ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఎక్కువ అయితే మనకి రూట్ నాడ్యూల్ అడిగారు. ఓకే, సో నైట్రోజన్ సైకిల్ మనకు ఒకసారి అడిగారు ఎక్కువగాను, కానీ రూట్ నాడ్యూల్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం కూడా ఇదే అడిగారు. సో రూట్ నాడ్యూల్ తో సంబంధించి ప్రతిసారి క్వశ్చన్ వస్తున్నది. సో అందుకే అది మిస్ అవ్వకూడదు. అందులో ట్రాన్స్పిరేషన్ ఇస్ నెసెసరీ ఈవిల్ అని చదువుకున్నాం కదా, ఇదొక క్వశ్చన్. ఈ చాప్టర్ లో ఎంజైమ్స్ లో ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఒకటి, ఇంకా రూట్ నాడ్యూల్స్ మినరల్ న్యూట్రిషన్ లో
ఎక్కువగా ఈ క్వశ్చన్స్ చాలా ఎక్కువ అడుగుతారు. 6 to 7 టైమ్స్ ఇదే అడిగారు గత 8 9 సంవత్సరాల్లో. అది అనమాట నైట్రోజన్ సైకిల్ గురించి, సైకిల్ అది వేసుకొని చెప్తారు, రూట్ నాడిల్ లో రూట్ నాడిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అవన్నీ క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత ఫోటోసిన్థసిస్ అండ్ హైయర్ ప్లాంట్స్ కు సంబంధించి, ఫోటోసిన్థసిస్ అండ్ హైయర్ ప్లాంట్స్ ఏదైతే ఉందో దీంట్లో మనం ఫస్ట్ ఎక్కువగా వచ్చిన క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్స్ ఈక్వల్ గా అడుగుతారు. లీడ్ నేబుల్ డయాగ్రామ్ ఆఫ్ క్లోరోప్లాస్ట్, దాని తర్వాత ఎనీ 8 డిఫరెన్సెస్ బిట్వీన్ C3 అండ్ C4 ప్లాంట్స్ ఒకటి, ఇంకోటి ఫోటో రెస్పిరేషన్ ఒకటి. ఓకే అది అనమాట C3 to C4 ప్లాంట్ డిఫరెన్సెస్ ఏదైనా ఇది ఎక్కువగా అడుగుతారు చాలా. ఓకే సో రాసుకుంటూ ఫస్ట్ క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ వేసుకుంటారు. ఓకే క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉందో దాని డయాగ్రామ్ వేసుకుంటారు. చక్కగా వేసుకొని ఏవైతే స్టాక్స్ లో ఫామ్ అయి ఉన్నాయో వాటిని మీరు థైలాకోయిడ్ స్టాక్స్ ని గ్రానం అంటారు, థైలాకోయిడ్స్ ని క్లియర్ చేసుకుంటారు. స్ట్రోమా ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో అది, ఇది ఔటర్ మెమరీ, దీని ఇన్నర్ మెమరీ. ఓకేనా అది అనమాట. సి3 ప్లాంట్స్ లో వచ్చేసరికి మనకి ఫస్ట్ స్టేబుల్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇట్స్ 3 కార్బన్ యాసిడ్. ఓకే ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనమాట. ఫస్ట్ స్టేబుల్ ఇంటర్మీడియట్ 4 కార్బన్ యాసిడ్ అయితే ఆక్సిలోసిటిక్ యాసిడ్. ఓకే సో ఇలాగా 3 కార్బన్ యాసిడ్ అయితే పీజీఏ, 4 కార్బన్ యాసిడ్ వస్తుంది ఇక్కడ. ఫస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనం ఫస్ట్ చెప్తాం. దాని తర్వాత ఎక్కడ జరుగుతుంది అంటే మీసోఫిల్ లో జరుగుతున్నది ఉండి, ఇది మీసోఫిల్ ఇంకా బండల్చి క్రెడిట్ లోని జరుగుతుంది C4. సో C4 అని ఎందుకు అంటున్నాం అంటే ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ 4 కార్బన్. C3 అని ఎందుకు అంటున్నాం అంటే ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ పీజీ ఆర్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, విచ్ ఇస్ 3 కార్బన్ ప్రోడక్ట్. C3 కి కూల్ ఎన్వైరన్మెంట్ కావాలి, C4 కి ట్రాపికల్ డ్రై ఎన్వైరన్మెంట్ కావాలి. 95% ఏవైతే ఉన్నాయి C3 ప్లాంట్స్, 5% C4 ప్లాంట్స్. దీంట్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి రైస్, వీట్ అన్ని వస్తాయి. దీంట్లో మేజ్, షుగర్ కేన్ అవన్నీ వస్తాయి. C3 ప్లాంట్స్ టెంపరేట్ క్లైమేట్స్ లోని, C4 ట్రాపికల్. ఇలాగ మీకు బోల్డ్ అండ్ అనాటమీ ఉంది. ఇక్కడ క్రాన్స్ అనాటమీ ఉండదు C3 ప్లాంట్స్ లో, ఇక్కడ క్రాన్స్ అనాటమీ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఒకసారి అవుతుంది, ఇక్కడ రెండు సార్లు ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ క్యాలిన్ సైకిల్ ఫాలో అయిపోతుంది, C4 సైకిల్ కొంతవరకు అయ్యి మళ్ళీ క్యాలిన్ సైకిల్ లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. అది సో అందుకు, సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటాం. దిస్ ఆల్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే దాని తర్వాత ఫోటో రెస్పిరేషన్ గురించి రాస్తారు. C2 సైకిల్, ఎందుకంటే ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఏదైతే వస్తుందో ఇట్స్ 2 కార్బన్ ప్రోడక్ట్. ఓకే అది కాకుండా ఇది ఒక బేసిక్ గా ఇందులో ఏంటంటే ఇది ఒక వేస్ట్ఫుల్ ప్రాసెస్ అంటాం. ఎందుకంటే ఏదైతే రుబిస్కో ఎంజైమ్ ఉన్నదో ఆ రుబిస్కో ఎంజైమ్ కి కార్బోక్సిలేస్, ఆక్సిజనేస్ రెండు యాక్టివిటీలు ఉన్నాయి. ఆక్సిజనేస్ యాక్టివిటీ చాలా వేస్ట్ ప్రాసెస్, అది అవ్వకూడదు. సో ఎప్పుడైతే ఆక్సిజనేస్ యాక్టివిటీ యాక్టివేట్ అయిపోతుందో, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల, అప్పుడు మనకి ఫోటో రెస్పిరేషన్ జరుగుతుంది యాజ్ అ వేస్ట్ఫుల్ ప్రాసెస్. అది అనమాట. ఎందుకు వేస్ట్, ఇది ఏం చేస్తుందంటే కొంచెం కొంచెం చిన్న చిన్న యూస్ఫుల్ ప్రాసెసెస్ ఉన్నాయి దీంట్లో, డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ కోసం. ఓకే అది కాకుండా ఫోటో ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో పూర్తిగా వేస్ట్ కూడా కాదు. సో ఇదన్నీ మీరు మెన్షన్ చేసుకుంటారు. దాని తర్వాత వచ్చి రెస్పిరేషన్ ప్లాంట్స్ నుంచి మనకి ఎక్కువగా 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. అంతేకాదు ఇందులో కూడాను ఫోటోసిన్థసిస్ నుంచి కూడా ఇంకా 8 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనకు తెలుసు దీని నుంచి మనకి క్యాల్విన్ సైకిల్ అడుగుతున్నారు 8 మార్క్స్ కదా. సో అందుకే దీని నుంచి ముందు 4 మార్క్స్ ఎక్కువ వచ్చి 8 మార్క్స్ వచ్చేవారు, కానీ ఈసారి క్యాల్విన్ సైకిల్ అడిగారు. సో క్యాల్విన్ సైకిల్ గ్యారంటీగా చదువుకోవాలి, కుదిరితే 4 మార్క్స్ లోనే నేర్చేస్తారు అందులో కొంత. అది ఉట్టి టేబుల్ వేసి ఇవ్వండి లేదంటే దాన్ని చార్ట్ వేయండి అని అంటారు. అది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత వచ్చేసి ఆర్క్యూ రెస్పిరేటరీ క్వశ్చన్ ఏదైతే ఉందో అది, దాని మీద ఒక షార్ట్ నోట్. ఏమిటి రెస్పిరేటరీ క్వశ్చన్ అంటే వాల్యూమ్ ఆఫ్ CO2 ఇవాల్వ్డ్ బై వాల్యూమ్ ఆఫ్ O2 కన్స్యూమ్, కార్బోహైడ్రేట్స్ కి ఎంత, ఫ్యాట్స్ కి ఎంత, ప్రోటీన్స్ కి ఎంత, ఆర్గానిక్ యాసిడ్స్ కి ఎంత, ఎనరోబిక్ రెస్పిరేషన్ అయితే ఇన్ఫినిటీ అనమాట. అది ప్లాంట్ గ్రోత్ అండ్ రెగ్యులేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. అన్నిటికన్నా ఎక్కువ అయితే ఆక్సిజన్స్ గురించి అడిగారు, అగ్రికల్చరల్ అప్లికేషన్స్ ఆఫ్ ఆక్సిజన్స్ అడిగారు. దాని తర్వాత ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సైటోకైనిన్స్ ఇన్ ప్లాంట్స్, సీడ్ డార్మెన్సీ, గిబర్లిన్స్ దేంటి ఎఫెక్ట్, అది కాకుండా ఇథిలిన్ ఏమిటి. సో ఇథిలిన్ చాలా తక్కువ అడిగారు, మిగతా క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. ఓకే సో ఆక్సిజన్ ఏమిటంటే రోల్ ఉంది అగ్రికల్చర్ లోని, వన్ బై వన్ మనం చూసుకున్నట్లయితే ఇంకే ప్లాంట్ గ్రోత్ లోని, సెల్ డిఫరెన్షియేషన్ హెల్ప్ చేస్తున్నాయి, మెరిస్టమ్స్ లోని రూట్ గ్రోత్ కూడా ప్రమోట్ చేస్తున్నాయి, పైనాపిల్ లో ఫ్లవరింగ్ ని ప్రమోట్ చేస్తున్నాయి. ఓకే అది కాకుండా పార్థినోకార్పీ అంటే ఫర్టిలైజేషన్ అవ్వకుండానే ఫ్రూట్ ని ఫామ్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాయి. దాని తర్వాత మనం ఆర్టిఫిషియల్ గా పార్థినోకార్పీ చేయించడానికి ఆర్టిఫిషియల్ ఆక్సిజన్స్ వాడతాం మనం, ఇండోలెస్టిక్ యాసిడ్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయి. దాని తర్వాత ఆక్సిజన్స్ ఆల్సో ప్రమోట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ జైలమ్ టిష్యూ, ఆక్సిజన్స్ ఆర్ ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ అండ్ దే ఇన్హిబిట్ ప్రీమేచ్యూర్ ఫాలింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ లీవ్స్, ప్రీమేచ్యూర్ గా పండేవు ఫ్రెష్ వచ్చాయి. దాని తర్వాత వైల్డ్ యూజ్ డస్ వెడిసెట్స్ టు కిల్ డైకాట్ వీడ్స్ అనమాట. ఓకే అది నెక్స్ట్ వచ్చేసి సైటోకైనిన్స్. సైటోకైనిన్స్ ది వేరే వేరే రోల్ అండి, ప్లాంట్ గ్రోత్ హార్మోన్ ఇది కూడా సైటోకైనిన్స్ లేదంటే సెల్ డివిజన్ చేపిస్తుంది రూట్స్ లో షూట్స్ లోని. ఓకే ఎక్కువగా ఆక్సిజన్స్ సైటోకైనిన్స్ కలిపే పనిచేస్తాయి. ఓకే అడెనైన్ ని సైటోకైనిన్స్ యూజ్ చేయడానికి వాడతాము. ఓకే జైలం వరకు వెళ్తాయి, లీవ్స్ వరకు వెళ్తాయి, దాని తర్వాత సెల్ డిఫరెన్షియేషన్ గ్రోత్ కి కావాలి. ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ అన్ని మీరు రాసుకుంటారు. సీడ్ డార్మెన్సీ కూడా అంతే, సీడ్ డార్మెన్సీ కోసం యాక్చువల్ గా ఏంటంటే హెల్ప్ చేస్తున్నది ఏమిటి అనేది కూడా మీరు మెన్షన్ చేసుకుని రాసుకుంటారు. సీడ్ డార్మెన్సీ అంటే
చాలా ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినంత వరకు సీడ్స్ ఒక స్టేట్ ఆఫ్ పాజ్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. పాజ్ అండ్ పాజ్ అయిపోతుంది అనమాట, అవి అలాగే ఉండిపోతాయి. ఒకసారి ఎప్పుడైతే ప్రాపర్ గా కొంచెం నీళ్ళు అవి దొరుకుతాయో అప్పుడు ఆ నీళ్ళని వాడుకొని అవి గ్రో అవుతాయి అనమాట, జర్మినేట్ అవుతాయి. సో సీడ్ డార్మెన్సీ ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, ఫిజియలాజికల్, ఎంబ్రియో డార్మెన్సీ, అన్డెవలప్డ్ కాటిలిడన్, ఇమెచ్యూర్ ఎంబ్రియో, ఇవన్నీ ఏవైతే ఇవన్నీ దాని కింద వస్తాయి అనమాట. సో డార్మెన్సీ ఇస్ ద మెకానిజం టు ప్రివెంట్ జర్మినేషన్ డ్యూరింగ్ అన్సూటబుల్ ఎకలాజికల్ కండిషన్స్ వెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ సీడింగ్ సర్వైవల్ ఇస్ లో. ఓకే, అది అనమాట. సో సీడ్లింగ్ సర్వైవ్ అవ్వలేదు, చాలా తక్కువ నీళ్ళు ఉన్నాయి. డ్రాట్ లైక్ కండిషన్స్ అంటే నీళ్లే లేవు, మొత్తం డ్రై అయిపోయింది ఏరియా అంతా, అక్కడ అసలు ప్లాంట్ గ్రో అవ్వలేదు. సో అలాంటప్పుడు ప్లాంట్ గ్రో అయ్యి జర్మినేట్ అయినా కూడా సర్వైవ్ అవ్వలేదు, చచ్చిపోతుంది ప్లాంట్. సో అందుకే సీడ్ ఏం చేస్తుందంటే ఇలాంటి సిచ్యువేషన్ లో నేను గ్రో అవ్వను, జర్మినేట్ అవ్వను అనేసి అలా ఉండిపోతుంది. చక్కగా మాయిశ్చర్ ఉన్న కండిషన్ ఎప్పుడైతే వస్తుందో, వర్షాకాలం వచ్చినా మంచి మాయిశ్చర్ ఉన్న కండిషన్ వచ్చినా అప్పుడు మళ్ళీ గ్రో అవుతుంది. దాని తర్వాత వచ్చేసరికి మనకి గిబ్బల్ నుంచి మెయిన్ వేరే వేరేగా చూసుకున్నట్లయితే రోల్స్ ఏమిటో ఉన్నాయో మనం మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే జాయింట్, సో సో గిబ్బలెన్స్ సంబంధించి మాట్లాడుకున్నట్లయితే గిబ్బలెన్స్ మనకి దేనికి కావాలి, ప్లాంట్ గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ కోసం కావాలి. సో అది కూడా మనం మెన్షన్ చేసేస్తాం ఇక్కడ. ఓకే, ప్లాంట్ గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ కోసం కావాలి, ఫిజియలాజికల్ ప్రాసెస్ అడిగారు. సో ఇలాంగేషన్, స్టెమ్ ఇలాంగేషన్ కోసం మెయిన్ గా బోల్టింగ్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్. రొజెట్ ప్లాంట్స్, ఏవైతే క్యాబేజ్ లాంటి ప్లాంట్స్ ఉన్నాయో దాంట్లో బోల్టింగ్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికోసం చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో బోల్డింగ్ ఎఫెక్ట్ ఉన్నదని కూడా చెప్పేస్తారు మీరు, అదొక పాయింట్. దాని తర్వాత డార్మెన్సీ రిమూవ్ చేయడానికి, దాని తర్వాత సీడ్ జర్మినేషన్ కి హెల్ప్ ఇంపార్టెంట్ చాలా. వల్నలైజేషన్ కి ఒక ఆల్టర్నేటివ్ గా వాడతాము. అది కాకుండా లాంగ్ డే ప్లాంట్స్ ఏవైతే ఉంటాయి దేనికైతే ఎక్కువ సన్లైట్ కావాలో అలాంటి ప్లాంట్స్ కి ఇది ఫ్లవరింగ్ త్వరగా ప్రమోట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్టీరియాలో రెండే క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కువగా 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి బ్యాక్టీరియాలోని. ఎప్పుడో ఒకసారి 4 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు, అడిగితే ఇవే 2 క్వశ్చన్స్ ఎక్కువగా అడిగారు ఇప్పటి వరకు. ప్రాసెస్ ఆఫ్ కాంజుగేషన్ ఇన్ బ్యాక్టీరియా ఒకటి, ఇంకోటి బ్యాక్టీరియాని మనం ఆన్ ద బేసిస్ ఆఫ్ నంబర్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఎలా క్లాసిఫై చేస్తున్నాము, అదొకటి అడిగారు. ఓకేనా, ఇవి రెండు మనకి ఇంపార్టెంట్. దీని తర్వాత నెక్స్ట్ మనకి వచ్చేసరికి ద సెకండ్ నెక్స్ట్ మనకి వచ్చేసరికి వైరసెస్ తోని మనకి ఇంపార్టెంట్ గా గ్యారంటీగా క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఐదర్ టీఎంఎన్ బ్యాక్టీరియా ఫెజ్ గురించి, లేదంటే స్ట్రక్చర్ ఆఫ్ టీఎంబి గురించి. కాకపోతే కొత్తగా లాస్ట్ ఇయర్ వాట్ ఈస్ ఐసీటీవీ అండ్ హౌ ఆర్ వైరసెస్ నేమ్, ఇదొకటి అడిగారు. అంటే వైరసెస్ ని నామన్ క్లేచర్ తో సంబంధించి ఏదైతే పూర్తిగా ప్రాసెస్ ఉన్నదో అదేమిటి అనేసి. అన్నిటికన్నా ఫస్ట్ టీ ఈవెన్ బ్యాక్టీరియా ఫేజ్ డయాగ్రామ్ చూసుకోండి. క్లియర్ గా మీరు హెక్సగోనల్ హెడ్ వేయాలి, ఓ హెక్సగోనల్ హెడ్ వేసిన తర్వాత లోపల జెనెటిక్ మెటీరియల్ వేస్తారు, కాలర్ వేస్తారు, కిందన టెయిల్ టెయిల్ ఎండ్ ప్లేట్ ఇంకా టెయిల్ వేస్తారు. ఈజీ డయాగ్రామ్ ఇది చాలు. ఇది బ్యాక్టీరియా ఫేజ్ ది. ఓకే, దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు టీ ఈవెన్ బ్యాక్టీరియా ఫేజ్. ఇది టీ ఈవెన్ బ్యాక్టీరియా ఫేజ్, T4 బ్యాక్టీరియా ఫేజ్, T2 బ్యాక్టీరియా ఫేజ్ ఉంటాయి. ఓకే, అదే అనమాట. దాని తర్వాత వచ్చేసి మనకి టీఎంవి ఏదైతే ఉందో, టొబాకో మొజాయిక్ వైరస్ ఏదైతే ఉన్నదో, దాంతో సంబంధించి మెయిన్ ఆర్ఎన్ఏ దాని జెనెటిక్ మెటీరియల్. ఓకే, టొబాకో ప్లాంట్ ఎక్కువగా వచ్చేస్తుంది, దాంట్లో క్యాప్సిడ్ ఇలా ఉంటుంది అనమాట, ప్రోటీన్ క్యాప్సిడ్ బయట. ఓకే, దీని తర్వాత వచ్చేసి మనకి ఏదైతే ఐసీటీవీ ఉందో దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్ రెగ్యులేట్స్ ద నార్మ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ నామెన్క్లేచర్ ఆఫ్ వైరసెస్ అనమాట. ఓకే, అంటే వైరసెస్ ని ఎలా నేమ్ చేస్తున్నాము ఏమిటి అనేసి దాంతో సంబంధించి. ఓకే, పూర్తిగా ఏదైతే మొత్తం చేయాలో, ఏదైతే మొత్తం ప్రాసెస్ ఉన్నదో, నామెన్క్లేచర్, వాటిని పేర్లు పెట్టడం. ప్రతిసారి మనం ఇప్పుడు చూస్తాం కదా కొత్త కొత్త వైరసెస్ లో వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ హెచ్ఐవి అవ్వండి, లేదంటే కోవిడ్ వైరస్ ఏమి, కోవిడ్ వైరస్ వేరే వేరే వేరియంట్స్, ఆల్ఫా వేరియంట్, బీటా వేరియంట్, గామా వేరియంట్ అంటారు, డెల్టా వేరియంట్ అంటారు. ఓకే, సో ఇలాంటి వేరే వేరే ఏదైతే పేర్లు ఇస్తున్నారో అది యాక్చువల్ గా పూర్తిగా ఈ కమిటీనే చూసుకుంటుంది అనమాట. సో దాంట్లో వేరే వేరే విషయాలు కన్సిడర్ చేసుకుంటారు. ఓకే, సఫిక్స్ విరిడే, ఫ్యామిలీ నేమ్స్ ఎండ్ విత్ సఫిక్స్ విరిడే, విరిడేతో ఫ్యామిలీ నేమ్స్ కంప్లీట్ అవుతాయి. జీనస్ ని పాలిహెడ్రో వైరస్, న్యూక్లియో పాలియో హెడ్రో వైరస్ అదొకటి ఉన్నది. ఓకే, అదొక టైప్ ఆఫ్ ఏదైతే జీనస్. దాని తర్వాత వచ్చేసరికి మనకి డిసీజ్ దేని వల్ల అవుతుంది, పోలియో వైరస్, కోవిడ్ 19 దేని వల్ల అవుతున్నది, కోవిడ్ 19 ఎక్కువగా రెస్పిరేటరీ సింటమ్స్ వల్ల అవుతున్నది. సో SARS-CoV-2 అని అంటారు. ఓకే, SARS-CoV-19 అంటారు, లేదంటే కోవిడ్-19. ఓకేనా, అది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి యూజింగ్ ద ఐసీటీవీ సిస్టమ్ ద వైరస్ దట్ కాజెస్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ డెఫిషియన్సీ సిండ్రోమ్, ఇది బేసిక్గా రెట్రోవైరిడే ఫ్యామిలీ, ఇది జీనస్ లెంటీ వైరస్ స్పీషీస్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, ఒక ఎగ్జాంపుల్ గా అనమాట. ఓకే, ఎలాగైతే హెచ్ఐవి వైరస్ ని నేమ్ చేశారు అది. దీని తర్వాత వచ్చేసరికి మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ ఏదైతే చాప్టర్ ఉందో దాని నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి, ప్రతిసారి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో దీంట్లో అన్నిటికన్నా మెండల్ ఇప్పుడు టీ ప్లాంట్ సెలెక్ట్ చేశాడు కదా, దానికి వేరే వేరే రీజన్స్ ఏమిటి. ఓకే, దాని లైఫ్ సైకిల్ చాలా షార్ట్, ఈజీగా ప్లాంట్ పెడితే
త్వరగా దానికి గ్రోత్ అవుతుంది, త్వరగా రిజల్ట్స్ వస్తాయి. అవన్నీ ఏవైతే వేరే వేరే ఏవైతే ఫీచర్స్ ఉన్నాయి ప్లాంట్ కి, అవన్నీ మీరు మెన్షన్ చేస్తారు. ఇన్కంప్లీట్ డామినెన్స్ విత్ అన్ ఎగ్జాంపుల్, ఇదో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇదో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. 6 సెవెన్స్ వచ్చింది. టెస్ట్ క్రాస్ డిజైన్ చేయండి, ఇదొక ఇంపార్టెంట్ క్వశ్చన్. దాని బ్రీఫ్ నోట్ అన్న క్రోమోజోమల్ మ్యూటేషన్స్, ఇంకా జీన్ మ్యూటేషన్ మంచి ఒకసారి అడిగారు. లా ఆఫ్ డామినెన్స్ యూజింగ్ మోనోహైబ్రిడ్ క్రాస్, ఇంకా కో డామినెన్స్ విత్ అన్ ఎగ్జాంపుల్. కో డామినెన్స్ లాస్ట్ ఇయర్ అడిగారు, ఎక్కువ అడగలేదు, ఇది ఒకసారి రీసెంట్ గా అడిగారు అనమాట. అది ఓకే. సో బేసిక్ గా ఇవి మనకి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీంట్లో ఇన్కంప్లీట్ డామినెన్స్ రాసినప్పుడు మీరు క్రాస్ చేయండి. ఈ ఇన్కంప్లీట్ డామినెన్స్ లో ఏం జరుగుతుంది అంటే, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఏదైతే ఉన్నదో దాని వల్ల యాక్చువల్ గా ఒక రెడ్ ఫ్లవర్ రాకుండా ఒక పింక్ ఫ్లవర్ వస్తుంది. ఎందుకంటే డామినెన్స్ కంప్లీట్ గా లేదనమాట, కొంచెం రిసెసివ్ అల్లీల్ కూడా ఎక్స్ప్రెస్ చేయగలుస్తుంది. దీని తర్వాత వచ్చేసి షార్ట్ లైఫ్ సైకిల్ ఒకటి మనకు తెలుసు. పీ ప్లాంట్ లో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో, విజువల్ కాంట్రాస్టింగ్ స్టేట్స్ ఉన్నాయి, బైసెక్షువల్ ఫ్లవర్స్, పాలినేషన్, క్రాస్, సెల్ఫ్ రెండు చేయొచ్చు. ఓకే, లార్జ్ నెంబర్ ఆఫ్ సీడ్స్ ఒక్కొక్క జనరేషన్ లో వస్తాయి, ఇవన్నీ మీరు మెన్షన్ చేస్తారు. దాని తర్వాత లా ఆఫ్ డామినెన్స్ ఏం చెప్తుంది అంటే, డామినెంట్ ఎలీల్ లో రిసెసివ్ ఎలీల్ ని సప్రెస్ చేస్తుందని చెప్తారు. ఓకే, క్రాస్ చేస్తారు, రౌండ్ సీడ్, వెంకల్ సీడ్ క్రాస్ చేయొచ్చు, లేదంటే మీరు క్యాపిటల్ టీ ఇంటూ స్మాల్ టీ కూడా మీరు చేయొచ్చు. ఈ క్రాస్ అయినా మీరు వేసుకోవచ్చు. ఓకేనా, అది అనమాట. టోటల్ గా మీరు మోనోహైబ్రిడ్ క్రాస్ అంతా వేయాలి, ఏదైనా కూడా గుర్తుపెట్టుకోవాలి. మోనోహైబ్రిడ్ క్రాస్ పూర్తి కంప్లీట్ చేయాలి. ఓకే, పూర్తిగా ఒక మోనోహైబ్రిడ్ క్రాస్ కంప్లీట్ చేయాలి. పేరెంట్స్ F1 F2 పూర్తిగా అంతా కంప్లీట్ చేయాలి. చేసి ఆ డయాగ్రామ్ వేసి పూర్తిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫినోటైపిక్ ఇంకా జీనోటైపిక్ రేషియో కూడా రాయండి, ఫుల్ మార్క్స్ పడిపోతాయి. అది అనమాట. దాని తర్వాత మొలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో మనకు వచ్చేసరికి, మొలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లోని మనకి ఫస్ట్ క్వశ్చన్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ మధ్య డిఫరెన్సెస్, అది కాకుండా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ జెనెటిక్ కోడ్. జెనెటిక్ కోడ్ లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమిటి, నాన్ అంబిగ్యుయస్, కామాలెస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ, డీజెనరేట్, సో ఇవన్నీ రాస్తాం. దాని తర్వాత ల్యాక్ ఓపెన్ ఆన్ ది డయాగ్రామ్ ఒకటి, న్యూక్లియోసోమ్స్ అంటే ఏమిటి, టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ ఏమిటి ఉన్నాయి. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ మధ్యన ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో దాన్ని మీరు మెన్షన్ చేస్తారు. దీంట్లో డిఆక్సీ రైబోస్, దీంట్లో రైబోస్ ఉంది, దీంట్లో అడినైన్, థైమిన్, గ్వానైన్, సైటోసిన్ ఉంటే యురాసిల్ ఉండదు. ఇక్కడ అడినైన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్ ఉంటుంది, కానీ యాక్చువల్ గా థైమిన్ ఉండదు, ఎక్కువగా యురాసిలే ఉంటుంది ఆర్ఎన్ఏలో. ఓకే, షార్గా ఫ్లూల్ ని దొబ్బే చేస్తుంది, దొబ్బే చేయదు, ఇది డబుల్ స్టాండర్డ్ ఉంటుంది, సింగిల్ స్టాండర్డ్, బేసిస్ మోడిఫై అవ్వ, బేసిస్ మోడిఫై ఉంటాయి. ఇక్కడ స్టేబుల్ ఇంకా చాలా స్టేబుల్ కంపారిటివ్ గా, అన్స్టేబుల్ కొంచెం. డిఎన్ఏ కాన్స్టెంట్ సెల్ డివిజన్ గా మెయింటైన్ అయి ఉంటుంది, ఎస్ట్ ఆఫ్ సెల్ డివిజన్ లోని. ఇది ఆర్ఎన్ఏ కంటెంట్ మారుతూ ఉంటుంది, డిఎన్ఏది లైఫ్ టైం ఎక్కువ, ఆర్ఎన్ఏ చాలా చిన్న లైఫ్ టైం అనమాట, త్వరగా డీజెనరేట్ అయిపోతుంది. ఇలాంటివన్నీ పాయింట్స్ మీరు రాయొచ్చు. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి ప్రాపర్టీస్ ఆఫ్ జెనెటిక్ కోడ్ లో అన్నిటికన్నా ఫస్ట్ అనాంబిగ్యుయస్, డీజెనరేట్, యూనివర్సల్, పంక్చుయేషన్స్ ఉండవు, ఓవర్లాపింగ్ అనేది ఉండదు, ఇవన్నీ పాయింట్స్ మీరు మెన్షన్ చేస్తారు. ఓకే, దాని తర్వాత మనకు వచ్చేసి ల్యాక్ ఓపెన్ అంత సంబంధించిన క్వశ్చన్స్ లోని క్లియర్ గా రాస్తారు. ఓకే, వేరే వేరే రీజన్స్ ఏవైతే ఉన్నాయో, మూడు జీన్స్ రాస్తారు, ZYA జీన్స్ రాస్తారు, ఆపరేటర్ జీన్, ప్రమోటర్ రీజన్ రాస్తారు. ప్రమోటర్ రీజన్ ముందు జీన్ రీజన్ ఏదైతే ఉన్నది క్యాప్సైడ్, ఎక్కడైతే వచ్చి ఆర్ఎన్ఏ పాలిమరేస్ బైండ్ అవుతుందో. ఓకే, అది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హెల్ప్ చేస్తుంది ప్రమోటర్ బైండ్ అవడానికి. న్యూక్లియోసోమ్ ది స్ట్రక్చర్స్ రాస్తారు. న్యూక్లియోసోమ్ లో టోటల్ గా 5 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి, H1, H2A, H2B, H3, H4. దీంట్లో అయితే హిస్టోన్ ఆప్టమర్ లో వచ్చేసరికి H2A, H2B, H3, H4. ఓకే, పేర్స్ లో ఉంటాయి, టోటల్ 8 ఉంటాయి, అందుకే ఆప్టమర్ అంటాము. H1 ని మనం లింకర్ ప్రోటీన్ అంటాం. ఓకే, సో ఇవన్నీ మీరు మెన్షన్ చేస్తూ రాస్తారు. డిఎన్ఏ దీని పక్క వచ్చి చుట్టుకుంటుంది, అవన్నీ సూపర్ కాయిలింగ్ అది జరుగుతుందని రాస్తారు. ఆర్ఎన్ఏ పాలిమరేజెస్ గురించి అడుగుతారు. సో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1, 2, 3 మూడు టైప్స్ ఉన్నాయి. మెయిన్ ఆ మూడు టైప్స్ మెన్షన్ చేస్తారు. 1, 2, 3 1 ఏం చేస్తున్నది, ఓకే, రైబోజోమల్ ఆర్ఎన్ఏ చేస్తున్నది, 2 ఏం చేస్తున్నది, 3 ఏం చేస్తున్నది, అన్ని క్లియర్ గా రాస్తారు. మీకు కావాలంటే ఎన్సీఆర్టీ కూడా రిఫర్ చేసుకోవచ్చు దీనికోసం. నెక్స్ట్ వచ్చేసి బయోటెక్నాలజీ ఇంకా అప్లికేషన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే బయోటెక్నాలజీ ఇంకా ఏవైతే ఫస్ట్ బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ నుంచి మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. టూల్స్ ఆఫ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ఒకటి వస్తుంది, అది కాకుండా మీకు టూల్స్ ఆఫ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ మీద క్వశ్చన్ వస్తుంది, ఇంకోటి ప్రాసెసెస్ ఆఫ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ఏదైతే ఉన్నాయి దాని మీద వస్తుంది అనమాట. సో అందుకే అప్లికేషన్స్ నుంచి మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 4 మార్క్స్ క్వశ్చన్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, కావాలంటే ఇప్పుడు మళ్ళీ మెన్షన్ చేస్తాను. ఒకటి బీటీ కాటన్ మీద, ఇంకోటి ఈ మెలాయిడోజైన్ ఇంకోఆపరేటర్ ఏదైతే ఉందో దాని స్ట్రాటజీ ఏం అప్లై చేస్తాం మనం ఇన్ఫెస్టేషన్ ఆపడానికి. ఓకే, దాని తర్వాత బయోసేఫ్టీ ఇష్యూస్ ఏమిటంటే ఉన్నాయి జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ నుంచి, దాని తర్వాత ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ ది బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఏమిటి, అన్నిటికీ క్లియర్ గా మెన్షన్ చేశాను, మీరు చూసుకోవచ్చు. బీటీ క్లాటన్, మెలాయిడోజైన్ ఇంకోగ్నిటా, ఓకే, దాని తర్వాత అన్నిటి గురించి క్లియర్ గా చెప్పేశాను. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ ది ఏమిటంటే యూజ్ అన్ని ఏమిటి, ఓకే, ఈల్డ్ ఇంప్రూవ్ అవుతున్నది, అన్ని అవుతున్నది అనేసి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తాను, అన్ని పాయింట్స్ క్లియర్ గా చూసుకోండి. ఓకే, అది అనమాట. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు, ఓకే,
దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద క్వశ్చన్స్ దట్ వీ నీడెడ్ టు డిస్కస్. మనం అన్ని క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాము. ఓకే, మీకు ఈ పర్టికులర్ సెషన్ తో సంబంధించిన నోట్స్ ఏవైతే ఉన్నాయో కింద డిస్క్రిప్షన్ లో, లేదంటే ప్రింట్ కామెంట్స్ లో, లేదంటే టెలిగ్రామ్ లో, ఇది ఏదైతే వేదాంత తెలుగు టెలిగ్రామ్ ఉందో అక్కడైనా మీకు దీని నోట్స్ దొరికిపోతాయి. ఈ క్వశ్చన్స్ మాత్రం డెఫినెట్ గా మిస్ అవ్వద్దు. 2024 ఐపీకి మీరు ప్రిపేర్ అవుతున్నారంటే ఈ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ డెఫినెట్లీ మీరు మిస్ అవ్వకండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఛాంపియన్స్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. ఇంకా 8 మార్క్స్, ఇంకా 2 మార్క్స్ కూడా మనకు ఉన్నాయి. ఆ 8 మార్క్స్ 2 మార్క్స్ కూడా మనం కంప్లీట్ చేసేద్దాం. ఓకే, డోంట్ వరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. ఏమైనా డౌట్స్, కన్ఫ్యూజన్, లేదంటే ఏమైనా మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే ఛాంపియన్స్.